నేను రాత్రి నెల్లూరు బయలుదేరా, నెల్లూరు వెళ్ళి అవతల పోతామని. ఈ దారిలో నాకు చూడలే నేను సరిగ్గా. దానికి ఈ సంగతులు తెలిసిన తర్వాత అనుకున్నా, రాగరాగ ఒకళ్ళు రెండోసారి ఇక్కడ మాట్లాడడం పత్రికా విలేకరి సోదరుల దగ్గర ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన వస్తుందని కూడా నేను నా జీవితంలో ఆశించలా. తప్పనిసరి మీ ముందుకు వచ్చా. అందరం కలిసి దేవుని ప్రార్థిస్తాం, వారికి మంచి బుద్ధి కలగాలని, అసహనం పోవాలని, సహనంతో ఉండాలని, కొంచెం పరిపక్వత కలిగిన రాజకీయ నేతగా ఎదగాలని మాత్రం కోరుకుంటాను. Yeah.